I feel the one thing that has made you one అంటే ఈ దానికి తిని చాలా బాగుంటాడు అనేది మాత్రం డెఫినెట్లీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హ్యాస్ రియలీ గివెన్ దట్ నాగరాజ్ థింగ్ అంటే యూ కమింగ్ ఫ్రమ్ వైజాగ్ అండ్ తెలంగాణ నువ్వు అంత బాగా నువ్వు తెలంగాణ వాడు అయిపోయావు యాక్చువల్లీ ఐ కెన్ సీ దట్ నార్మలీ కూడా అంటే అది ఆ క్యారెక్టర్ చేసిన ప్రిపరేషన్ అయి ఉండొచ్చు లేకపోతే హైదరాబాద్ రాగానే అక్కడి నుంచి స్లోగా నువ్వు దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకోవడం హైదరాబాద్ నేను బాగా తిరిగి ఉన్నా ఐ యూస్ టు హ్యావ్ ఎ పల్సర్ బైక్ ఉండే 150 cc ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు కొన్నావు దాన్ని దాన్ని మామూలుగా వాళ్ళే సో అండ్ మా అంకుల్ వాళ్ళు మా పెద్దనాన్న వాళ్ళు చాలా మన హయత్ నగర్ అట్ సైడ్ ఉండేవారు సో ఎవ్రీ వీక్ ఇక్కడ ఎవరు ఉండేవారు కదా వీకెండ్ రాగానే మొత్తం ఆ సంతోష్ నగర్ హ్యాబిట్స్ ఇవన్నీ క్రాస్ చేసుకుంటూ వెళ్ళేవాడు అనమాట క్రాస్ రోడ్స్ అన్నీ సో అక్కడంతా ఎకోటి గీటి ఇవన్నీ ఐడియా బాగా వచ్చింది దెన్ సంహౌ అదంతా హెల్ప్ అయ్యి ఉండొచ్చు మేబీ మధ్యలో గ్యాప్ వచ్చింది 3-4 ఇయర్స్ గ్యాప్ వచ్చింది సో అప్పుడు నేను ఐ ఆల్వేస్ యూస్ టు ఆర్గ్యూ విత్ మై కొలీగ్స్ అనమాట వాళ్ళందరూ నన్ను యాక్సెంట్ ఎక్కిరించేవారు సో నేను ట్రై చేసి నీకు రాదులేరు అనేవారు నేను ఐ స్పీక్ ఇతరాన రాదులేని అనేవారు కానీ మీ ఆంధ్ర అంటే మీది ఆంధ్రే కదా అనేవాడిని మాది ఆంధ్రే కాదు మా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రే కదా అనేవాడిని సో అది ఐ డెంట్ నో ద డిఫరెన్స్ యూనో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం సో స్లోలీ వెన్ దిస్ యాజిటేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఓహో ఇట్స్ సో సీరియస్ అని అనుకున్నాను అనమాట సో లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ వచ్చినప్పుడు తెలంగాణ రాలేదు సో ఐ వాజ్ ఎ లిటిల్ స్కెప్టికల్ ఆ తర్వాత ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అది ఏంటి అనేది బట్ స్టిల్ హ్యూజ్ ఇంపాక్ట్ ఈవెన్ యూనో ఆంధ్ర సైడ్ కూడా శ్రీకాకుళంలో కూడా నేను వెళ్ళి శ్రీకాకుళం భాషలో మాట్లాడితే సేమ్ అలాగే నాగరాజులో మాట్లాడాలి సో అంత ఇంపాక్ట్ అదేనా అంటే అంత బ్రాండ్ అది ఇప్పుడు డెఫినెట్లీ ఒక మాస్ క్యారెక్టర్ అందులోని అంటే నార్మల్గా మాస్ లుక్కి మాస్ క్యారెక్టర్కి ఫస్ట్ సూట్ అయిపోతాం సెకండ్ థింగ్ ఏంటంటే ఏమాత్రమైన తెలంగాణ అనేటప్పుడు ఇంకా పక్కా సూట్ అయిపోతుంది సో దేర్ ఇస్ ఇంకా వేరే భాషలో ఆలోచి వేరే డైలెక్ట్లో ఆలోచించాలేమో బట్ ఐ థింక్ దట్ హ్యాస్ యాక్చువల్లీ గివెన్ యూ అ సర్టన్ స్టైల్ ఓకే నాకు అందుకే నీ నువ్వుతోపురా పోస్టర్స్ కానీ నువ్వుతోపురా ఏమ్రాబాయ్ నేను రా నేను తోపురా అంటే ఆ థాట్ ప్రాసెస్కి చాలా బాగా హెల్ప్ అయినట్టు ఇట్స్ బికమ్ అ ఇట్స్ కైండ్ ఆఫ్ అ లిటిల్ బ్రాండ్ ఓకే దట్ ఈస్ వాట్ నేను మొన్న వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఫ్రెండ్స్ ఉన్నాడు ఒక ఆయన నాగు రెండు మూడు సినిమాలు కూడా తీసాడు ఈ డిడ్ వీకెండ్ లవ్ అండ్ కర్తాకర్మ ఈస్ డూయింగ్ వన్ మోర్ బట్ ద థింగ్ భయ నాతో అంటే రవి నాకు నచ్చిన విషయం ఏంటి తెలుసా సుధాకర్ హెస్ బికమ్ అ బ్రాండ్ ఫర్ మీ ఐ మీన్ ఐ కెన్ సీ హిమ్ యాజ్ అ బ్రాండ్ వై ఏంటి అంటే ఒక మాస్ ఒక ఒక నాగరాజ్ ఒక కూల్ ఒక ఏంది ఏంది అంటే ఇప్పుడు నేను అనేది ఏంటి అంటే ఐ సీ అ లాట్ ఆఫ్ ఫ్యూచర్ ఫర్ దట్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఒక సీరియస్ సిచ్యువేషన్లో కానీ లేకపోతే ఆ స్టోరీలు ఎవరైనా తీసుకుని ఇప్పుడు నీ దగ్గరకు వస్తారని చేస్తే బాగుంటుంది అదే నేను కూడా అదే లైక్ వెరీ వెరీ సెల్ఫిష్ రీజన్స్తో ముందే మొత్తం అంతా చెప్పాను సార్ ఇది నాకు టైమే లేట్ అయిపోతుంది ఆవిడ గోల్ పెట్టేస్తుంది ఇది కొంచెం నా మీద బ్రాండ్ వాల్యూ క్రియేట్ నా మీద పోస్టర్లో కొంచెం నేనే ఎక్కువ ఉండేటట్టుగా లేదు ఆ స్టోరీ అలా క్రియేట్ చేసుకున్నాము అండ్ వీ ఇన్ఫార్మ్డ్ ఎవ్రీ వన్ అనమాట ఏమనుకోవద్దు కొంచెం పర్సంటేజ్ నాది కొన్ని పాలు ఎక్కువ ఉంటుంది అండ్ దిస్ క్యారెక్టర్ ఇస్ లైక్ దట్ అంటే ఎవ్రీబడీ అప్రూవ్ నేను అనేది ఏంటంటే పడిన కష్టానికి ఎందుకు అంటున్నానంటే ఐ హావ్ సీన్ యూ 3 ఇయర్స్ ఆన్ దిస్ వన్ ఓన్లీ ఆన్ దిస్ ప్రాజెక్ట్ 3 ఇయర్స్ ఫస్ట్ వేరే స్క్రిప్ట్ ఉండే డజంట్ మ్యాటర్ అంటే 2.5-3 ఇయర్స్ ద జర్నీ ఇస్ జర్నీ ఇట్సెల్ఫ్ 2.5 ఇయర్స్ పోనీ 2.5 ఇయర్స్ ఒక ప్రాజెక్ట్ మీద ఒక థాట్ ప్రాసెస్ తోటి ఇంకా వేరేది చేయకుండా మేము ఇప్పుడు నేనున్నాను నేను లేకపోతే ఇంకొకళ్ళు ఇంకోళ్ళు వీఆర్ ఆల్ డూయింగ్ అదర్ థింగ్స్ ఓకే సో నో నో ఇట్ ఇస్ డిజర్వ్డ్ ఇట్ ఇస్ టోటలీ డిజర్వ్డ్ అండ్ దట్ పోస్టర్ ఇస్ సపోజ్ టు బి దేర్ అండ్ ఇన్ఫాక్ట్ నా ఉద్దేశంలో ఐ ఈవెన్ వాంటెడ్ యూ టు డూ దట్ పర్సనలీ ఆల్సో బికాస్ ఐ వాజ్ రిఫరింగ్ టు నెపోలియన్ ఆనంద్ he has got a brand after that actually so it works it actually works yeah half half cheyakoddu edaina inga full ga cheyalani at least it should be there definitely ante oka path create cheskovali ippudunna dantlo manam oka path create chesku manakunna strengths tho etla yellalani anedi nenu anukunna so luckily kind of edo connect ayindi so next week kuda it worked very much that aggressive energetic at the same time koncham chinna amaikavatham untundi adi kuda koncham vaadukuntu okay getting fooled by someone else I think that is not fooled by somebody but you know what is going on my personal feeling neeku telusu enti oka manishi edana antunnadante neeku telusu kaani nuvu aa scope isthavu sarle vinnale em undile sari enteka
ఏముంది బ్రదర్ నేను చూసాను చాలా ఎక్కువ. ఐ థింక్ అందుకే నీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, అది నేను అబ్జర్వ్ చేశాను అంటే ఇన్ ద ఇండస్ట్రీ ఆల్సో. నేను మీ గురించి సుధాకర్ చెప్పాడు ఏంటంటే హో ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అన్నాడు. ఐమ్ లైక్ వా అంటే అది కానీ మొన్న అప్పుడు విజయదేవరకొండ కానీ ఇట్స్ లైక్ వండర్ఫుల్ థింగ్. ఐ థాట్ నాకే నువ్వు మంచి ఫ్రెండ్ అనుకున్నాను, చాలామందికి మంచి ఫ్రెండ్ విచ్ ఇస్ గుడ్. లేదు లేదు వేరే అంటే నేను కూడా లైక్ యూఆర్ వెరీ అండర్ రేటెడ్ యాక్టర్ అని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. సో దీనిలో ఈవెన్ టు దిస్ స్మాల్ తక్కువనా సరే నిడివి తక్కువనా సరే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ ద క్లైమాక్స్ లీడ్స్ టు ఐ లైక్ దట్. సో బేసికల్లీ ఈవెన్ నేను కూడా అంటే పర్సనల్లీ చూసాను కదా, ఐ సా యువర్ అదర్ ఫిల్మ్స్, దేర్ మైట్ బి సమ్ లెంత్ ఉండొచ్చు కానీ దిస్ ఇస్ లైక్ అండ్ యువర్ లుక్ ఇస్ ఆల్సో వెరీ స్టైలిష్. ఐ లైక్ ద లుక్, ఐ లైక్ ద లుక్ అంటే హరినాథ్ గారు కానీ ఐ మీన్ యూనో అండ్ ఐ థింక్ మై వైఫ్ గేవ్ హర్ యూనో హెయిర్ స్ట్రైట్నర్ రైట్. యా అంటే దానికి ఒక కలర్ వేసాం ప్లస్ ఎలాగైనా సరే ఒకలా జనరలీ అంత ఫోకస్ ఉండదు నాకు ఎలా కనపడుతున్నాను అనే దాని మీద, బట్ కొద్దిగా వేరేగా కనపడతామని కొద్దిగా షేడ్లు మార్చారు. రవి గారు మీరు ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఈ జాకెట్ కలర్ మారుద్దాము కానీ మార్చాడా కలర్? అది లేదు క్లైమాక్స్ లో మార్చలేదు కదా, బట్ బాగుంది యాక్చువల్లీ, బాగానే ఉంది. మంచి ఇంగ్లీష్ కలర్స్ అంటారు కదా అట్లా, ఎగ్జాక్ట్ ఇంగ్లీష్, ఇట్స్ వెరీ నైస్. సో హౌ ఇస్ ద రెస్పాన్స్ నౌ? యా రెస్పాన్స్ ఇస్ ఫెంటాస్టిక్ యాక్చువల్లీ, ఫినామినల్ అంటే ఎక్కడ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా బోర్ కొట్టట్లేదు అండి సినిమా, క్యారెక్టర్ చాలా ఎంటర్టైనింగ్ ఉంది, మీరు ఎలా తీసుకెళ్తా మేము వెళ్ళిపోతున్నాం. మేము మీ క్యారెక్టర్ ఫస్ట్ ఆ 45 మినిట్స్ ఆ ఫస్ట్ యాక్ట్ లో మీరు చూపించిన విధానం ఓకే. సూర్య సరూనగర్ సూర్య అంటే కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది, పట్టించుకోడు, సో ఆయన ఏదో చేస్తుంటారు సరే చూద్దాం ఏం చేస్తాడు నెక్స్ట్ నెక్స్ట్ వాట్స్ నెక్స్ట్ వాట్స్ నెక్స్ట్ అని వెళ్ళే కథ కదా. సో దే ఆర్ ఫాలోయింగ్ ఇట్ అప్ ఈవెన్ దో దేర్ ఆర్ స్లైట్ ఇష్యూస్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆర్ వాట్ ఎవర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా, సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.